వెలుగు రేఖలు రచన సంజారాణి గారు చదువుతున్నది దేవి 7వ ఎపిసోడ్ లెటర్ రాయడం ముగించింది ఆమె అప్రయత్నంగా రెండు కన్నేట చుక్కలు రాలి లెటర్పై పడ్డాయి గోడ గడియారం 2 గంటలు కొట్టింది ఆమెకు అర్జున్ గురించి ఆలోచనలు తప్ప మరేం గుర్తు రావడం లేదు ఆ లెటర్ని అర్జున్ బెడ్ మీద పెట్టి తను సాయంత్రం ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది జ్యోతిని లతకు అప్పగించి వెళ్ళాలి అని అనుకుంది లెటర్ మడిచి చేతిలో పట్టుకుని అలాగే దిండుకు చేరగిలబడి కళ్ళు మూసుకుంది పడుకుంటే నిద్ర కూడా రావడం లేదు కళ్ళు మూసుకొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తోంది అలా ఎంతసేపు గడిచిందో తెలియదు రోజా రోజా అనే సుధ పిలుపుకు ఉలిక్కిపడి లేచింది ఎదురుగా సుధ తట్టి లేపుతోంది ఏంటి పడుకున్నావా ఆమె పక్కనే కూర్చుంటూ అంది ఊరికేనే అలా దిండుపై వాలి ఒరిగానే కానీ నిద్రపోలేదు సరిగా కూర్చుంటూ అంది రోజా కళ్ళు బాగా ఏడ్చినట్టుగా ఎర్రగా ఉన్నాయి ఆమె కళ్ళను చూసి సుధకు తను నిల్చున్న చోట భూమి కుంగిపోతున్నట్టుగా అనిపించింది ఆమె బాధ తనకు తెలుసు అయినా తనేం చేయగలదు ఫోన్ చేశావా రోజా సుధ అడిగింది ఏం మాట్లాడలేదు రోజా పద ఫోన్ చేద్దు కానీ ఉదయం నుండి ఫోన్ చేసినట్లు లేదు ఆమె ఫోన్ చేయలేదు అనుకుని అంది సుధ నాకు ఆకలిగా లేదక్క వారిస్తున్నట్టుగానే అంది అలా అనకు రోజా నువ్వు ఇలా ఫోన్ చేయక 24 గంటలు ఆలోచనలతోనే ఉంటావని తెలిస్తే అర్జున్ ఎంత బాధపడతాడో తెలుసా మరెప్పుడు ఇలా పిచ్చిగా జాగరణం చేయకు కమాన్ లే అంటూ బలవంతంగా డైనింగ్ హాల్లోకి లాక్కొచ్చింది అక్క నాది ఒక కోరిక తీర్చగలవా నెమ్మదిగా అంది రోజా ఏమిటో చెప్పు రోజా నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను నా కోసం ఏమైనా చేయగలవా అక్క ప్రామిస్ ప్రామిస్ నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదక్క ఆ ప్రశ్నకు నిర్ఘాంత పోయింది సుధ ఎందుకంటే ఇప్పుడు నా వయసు 23 సంవత్సరాలు ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో చేసుకుంటాను ఇంతవరకు నాకు నచ్చిన వ్యక్తి లభించలేదు లభించిన వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు నా ఆస్తి అంటే వాళ్ళకి ఇష్టం ఈ విధంగా నా పెళ్ళి వాయిదా పడుతూ వచ్చింది అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు కావాలి కానీ అక్క నీకు ఇష్టమైన వ్యక్తి దొరికితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా ఆ తన పెళ్లి విషయం ఆమెకెందుకో బోధపడలేదు అయితే అక్క నీకు ఇష్టమైన వ్యక్తి అర్జున్ నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలక్క ఇప్పుడే అన్నావు కదా నా కోసం ప్రాణమైనా ఇస్తానని నా కోసం ఈ పని చేయలేవా నా స్వార్థం కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టడం లేదు అర్జున్ ఎంత మంచివాడో నాకంటే బాగా నీకే తెలుసు అని నువ్వే చెప్పావు నేను లేకుంటే అతనికి తాగుడు ఎక్కువ అవుతుంది తద్వారా పిచ్చి కూడా ఎక్కుతుంది కనుక నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని అతన్ని ఒక మనిషిని చెయ్యాలి చివరిసారిగా అడుగుతున్న ఈ చెల్లెల కోరిక తీర్చలేవా సుధ చేతులు పట్టుకొని ప్రార్థిస్తూ అంది ఆమె కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి రోజా ఆమె మాటలకు ఆశ్చర్యపోయింది సుధ అవునక్క నేను బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను ప్లీజ్ నా మాట కాదనకక్క ఏడుస్తూ అంది ఆమె నన్ను ఇష్టపడతాడా రోజా నీకు ఇష్టమైతే ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది అంటే నువ్వు అర్జున్ గారితో చెప్తావా ఈ విషయం కాదు నేనే వారికి లెటర్ రాశాను ఈ లెటర్ వారు చూసినట్లుగా పెట్టి నేను హైదరాబాదు మా బాబాయ్ గారింటికి వెళ్ళిపోతాను ఈ లెటర్లో అన్ని విషయాలు రాశాను చూడు అంటూ తను రాసిన లెటర్ సుధ చేతికిచ్చింది ఆ లెటర్ పూర్తిగా చదివింది సుధ రోజా నీకు అర్జున్ గారికి సుఖం ముఖ్యం అవునా అవును అయితే ఈ లెటర్ అర్జున్ గారు చదివితే నీ కోరిక నెరవేరదు రోజా ఎప్పుడు నిన్ను గురించి బాధే నువ్వు ఈ లెటర్లో ఇంత బాధను రాశావు కదా ఇది చదివితే అర్జున్ గారికి నిజంగా పిచ్చెక్కుతుంది అయితే మరెలా కంగారుగా అడిగింది ఆమె రోజా నీ మనసు బాధపడకుండా అతనికి మరొకరితో పెళ్లి మాత్రం జరగదు నా మనసు బాధపడడం కాదు నేనేమైపోయినా పర్వాలేదన్నానుగా నాకు కావాల్సింది అర్జున్ గారు సంతోషం సుధ మాట్లాడలేదు ఏదైనా సలహా నువ్వే చెప్పక్క రోజా నువ్వు అర్జున్ గారిని దూషించినట్టుగా లెటర్ రాయి అప్పుడు నీ మీద కోపం చేత మరో పెళ్లి చేసుకుంటాడు అక్క ఆశ్చర్యపోయింది రోజా నాకు తెలుసు రోజా ఆ పని నీకెంత కష్టమో అయినా నువ్వు ఆ పని చేయక తప్పదు అర్జున్ నువ్వంటే నాకు ప్రాణం అని నీవు అతనితో అన్నప్పుడు అతను నీతో రోజా నువ్వంటే కూడా నాకెంతో ఇష్టం అంటాడు ఒకవేళ నువ్వు అతనితో ఐ హేట్ యూ అని అన్నట్లయితే నిన్ను కూడా ఐ లైక్ యూ అనగలడా
లేదు. ఎందుకు? ప్రేమ ప్రేమ హృదయాన్నే కాంక్షిస్తుంది, కానీ ప్రేమ ద్వేషిస్తే హృదయాన్ని కాంక్షించదు. కనుక నువ్వు అతన్ని ద్వేషిస్తున్నట్టుగా లెటర్ రాస్తే అతను నిన్ను చేత్కరించుకొని మరొకరిని పెళ్లి చేసుకోగలడు. ఖర్చీఫ్తో కళ్ళను తుడుచుకుంటూ అంది సుధా. రోజా ఏడుస్తుందే కానీ ఏం మాట్లాడలేదు. 10 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. అక్క, అలా అని రాయడానికి నా మనసు అంగీకరించడం లేదు. కళలో కూడా చీమకైన అపకారం తలబెట్టని ఆయనని దూషించడం కంటే ఇంత విషం పుచ్చుకొని నా ప్రాణాన్ని వదలాలి అని అనిపిస్తుంది. అతను ఎవరో కాదక్క, అర్జున్. నా ప్రాణం నన్ను తీసుకోమంటే నేనేం చేయను? ఆయన్ను దూషించడం కంటే ఇప్పుడు చావడమే నయం. నేనంటే ఆయనకు ప్రాణం. అలాంటి నేనే ఆయన్ని మాటలు అన్నానని తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది. ఏడుస్తోంది. రోజాతో ఏమీ మాట్లాడలేకపోయింది సుధా. కొద్దిసేపటి తర్వాత కన్నీళ్లు తుడుచుకుంటూ, రోజా, నీ చావు ఈ సమస్యకు పరిష్కారం కాదు, కనుక నీవు చెప్పిందే బాగుంది. ఆయన సుఖం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా? తప్పకుండా రాస్తానక్క, తప్పకుండా రాస్తాను. ఎలాగో అలా 4 వాక్యాలు సృష్టించి నా మీద నుంచి అతని హృదయాన్ని తొలగించాలి, నా మీద అతని ప్రేమను విరిచేస్తాను అని అంది. పక్కనే ఉన్న లెటర్ ప్యాడ్ అందుకుని అతన్ని ఉద్దేశిస్తున్నట్టుగా లెటర్ రాసింది. అది చదివింది సుధా. అతని మనసు విరిగిపోవాలంటే రోజా మీద నుండి ఈ లెటర్ బాగుంది అని అనుకుంది. ఇలా ఉంటే సరిపోతుందా అక్క అని అడిగింది ఆమె. రోజా అంటూ ఆమెను వాటేసుకుని ఏడ్చింది సుధా. లెటర్ బాగానే ఉంది రోజా. అతను సంతోషంగా ఉండాలంటే నువ్వు అతనితో ద్వేషించబడడం కంటే మరో గత్యంతరం ఏమీ లేదు అక్క. ఆయన రేపు ఉదయం వస్తారు, కనుక నేను ఈ సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. రోజా, తప్పదక్క, ఆయన వచ్చే వరకు నేను ఇక్కడుంటే బాగుండదు. సుధా ఏం మాట్లాడలేదు. రోజా లోపలికి వెళ్ళి ఒక పొడవాటి లెదర్ సూట్ కేసులో 1/2 డజన్ చీరలు, 1/2 జాకెట్లు అవి సర్దుకుంది. ఇన్నప్పట్లోంచి ట్రైన్కి సరిపోయే ఛార్జీలు డబ్బు తీసుకుంది. అర్జున్ ఆఫీస్ రూంలోకి వచ్చి ఆ లెటర్ టేబుల్ మీద పెట్టి గాలికి లేచిపోకుండా పైన పేపర్ వెయిట్ పెట్టింది. అక్కడే తాళాలుంచింది. అర్జున్, మీరు నాకేమీ కాకపోయినా ప్రస్తుతం నా భర్తే అనుకుంటున్నాను. పరిస్థితుల మూలంగా తప్పనిసరే మిమ్మల్ని ద్వేషించినట్టుగా రాశానే, కానీ మీరంటే ఏ మాత్రం ద్వేషం లేదు. 1 కోటి జన్మల వరకు మీపై నా ప్రేమ గాఢంగా ఇలాగే ఉంటుంది. ఇది మీరు ఎలా తెలుసుకుంటారు అని బాధగా అనుకుంటూ ఆ లెటర్ అక్కడ పెట్టింది. మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చింది. బెడ్ మీద సుధా బాధగా నుదురు పట్టుకొని కూర్చునుంది. చివరిసారిగా ఏమైనా మర్చిపోతున్నానా అని అనుకుంటూ చుట్టూ చూసింది. అక్కడ టేబుల్ మీద తన ఫోటో, అర్జున్ ఫోటో నవ్వుతూ కనిపించింది. ఏమండి, మీరు నా దగ్గర లేకున్నా కనీసం మీ ఫోటోనైనా నా దగ్గర దాచుకోనివ్వండి అని అనుకుంటూ అతని ఫోటోను ప్రేమగా ముద్దు పెట్టుకొని తన సూట్ కేసులో సర్దుకుంది. రోజా బయటకు వచ్చి రంగయ్య అని పిలిచింది. ఆ రోజు రంగయ్య పనికి రాలేదు. డ్రైవర్, డ్రైవర్! డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నువ్వు అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళి అమ్మగారు అర్జెంటుగా ఎటో వెళ్తున్నారు, జ్యోతిని వాళ్ళ అన్నయ్య వచ్చేంత వరకు వాళ్ళింట్లోనే ఉంచుకోమని చెప్పిరా అని చెప్పింది. అలాగే అంటూ డ్రైవర్ కారు తీసుకొని వెళ్ళిపోయాడు. రోజా బెడ్రూమ్లోకి వచ్చి, అక్క, అప్పటి లెటర్ ఏది అని అడిగింది. ఇదిగో అంటూ చేతిలో ఉన్న లెటర్ చూపించింది. ఆ లెటర్ని అలాగే చించాయక్క, నా దగ్గర ఉంచు రోజా, అర్జున్ గారి మీద ఉన్న నీ ప్రేమకు చిహ్నంగా నా దగ్గర ఉంచుకుంటాను. తన చేతిలో భద్రంగా పట్టుకుంటూ అంది. నీ ఇష్టం అన్నట్టుగా ఆమె ఏం మాట్లాడలేదు. ఇక వెళ్దాం పదక్క, సూట్ కేసు అందుకుంటూ అంది. ఊ అంటూ లేస్తూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. సుధా కారు బయట ఉంది. సుధా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ప్రీతమా, నిన్ను విడిచి వెళ్తున్నందుకు క్షమించు అన్నట్టు ఒక్కసారి బంగ్లా వైపు చూసి వెళ్ళి కారులో కూర్చుంది. 15 నిమిషాల్లో ఇద్దరు స్టేషన్కి చేరుకున్నారు. స్టేషన్కు వచ్చేంత వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడే ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. రోజా వెళ్ళి టికెట్ తెచ్చింది. సుధా బయట నిల్చింది. రోజా వెళ్ళి కిటికీ దగ్గర కూర్చుంది. సుధా కిటికీ దగ్గరకు వచ్చి, రోజా, నాకు ఒక మాట ఇస్తావా అంది. ఏంటో చెప్పక్క, నీవు నా అక్కయ్యవి, నేను నీ చెల్లెల్ని, మన మధ్య మాటలేమిటి? చాలా సంతోషం రోజా. నువ్వు వెళ్ళేటప్పుడు బాధపడుతూ ఆలోచిస్తూ భోజనం చేయక కూర్చోకు.
ఎలా జరిగేదో అలా జరుగుతుంది. ఈ వ్యాధి విషయమే మర్చిపో, ఎందుకంటే బాధపడే ప్రయోజనం లేదు కనుక. ఎప్పటిలాగే మసులుకో, అప్పుడప్పుడు లెటర్స్ రాస్తూ ఉండే అని తన హ్యాండ్ బ్యాగ్లోంచి తన అడ్రస్ కాగితాన్ని ఇచ్చింది. రోజా, నీకెప్పుడు ఏది అవసరమైనా నీకు అక్కయ్య ఉందనే విషయం మర్చిపోకు. దేవుడు దయవల్ల ఈ మధ్యనే ఆ వ్యాధికి మందు కనుక్కోబడితే మనందరం అదృష్టవంతులం. ఎప్పటికప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందో లెటర్స్ రాస్తూ ఉండే అంటూ ఏడ్చింది సుధా. ఇద్దరూ ఏడ్చారు. ఇంతలో ట్రైన్ కదిలింది. జయమ్మ, సత్యం, రంగప్రసాదు ఒక తల్లి బిడ్డలు. ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళైనా విభిన్న మనస్తత్వాలు కలవారు. అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉండగానే జయమ్మను హరిమూర్తికిచ్చి పెళ్లి చేశారు. హరిమూర్తి అంత ధనవంతుడు కాకపోయినా ఏదో మామూలు స్థితిలో ఉన్నాడనే చెప్పొచ్చు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎల్డీసీగా పనిచేస్తున్నాడు. అతని భార్య జయమ్మ అంటే చెప్పలేనంత ప్రేమ. జయమ్మ కూడా భర్త అంటే అభిమానము, గౌరవము. జయమ్మ పెళ్ళైన తర్వాత సత్యం, రంగప్రసాదు ఇద్దరు వేరైపోయారు. ఏ తగాదాలు లేకుండానే ఇద్దరు తమ ఆస్తులు సగం సగం పంచుకొని వేరయ్యారు. సత్యం, రంగప్రసాదు, జయమ్మ తల్లి అనంతమ్మ, తండ్రి వీళ్ళ చిన్నతనంలోనే గుండె జబ్బు వల్ల చనిపోయాడు. వీళ్ళందరూ మొదట మద్రాసులోనే స్థిరపడి ఉన్నారు. కానీ జయమ్మ పెళ్ళైన తర్వాత అనంతమ్మ కొడుకులు ఇద్దరు వేరైపోయారు. సత్యం పెద్ద కొడుకు, రంగప్రసాద్ రెండవ కొడుకు. అనంతమ్మ తన వృద్ధాప్యంలో చిన్న కొడుకు రంగప్రసాద్ దగ్గరే ఉండడానికి నిశ్చయించుకుంది. దానికి రంగప్రసాద్ కానీ సత్యం కానీ అభ్యంతరం చెప్పలేదు. రంగప్రసాదు వేరైపోయిన తర్వాత హైదరాబాద్లో స్థిరపడిపోయారు. చేసే వ్యాపారంలో కలిసి వచ్చి డబ్బు బాగానే సంపాదించారు రంగప్రసాద్. కానీ కొడుకులు బిడ్డలు ఎవ్వరూ లేరు. అతని భార్య మల్లేశ్వరి పరమ గయ్యాళి. అందరూ చేతులతో పట్టుకొని మొదలెడితే ఆమె మాత్రం నోటితో పట్టుకొని మొదలెడుతుంది. నా వాళ్ళు మన వాళ్ళు అని కానీ ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఒట్టి నోటి దురుసు మనిషి మల్లేశ్వరి. ఆమె నోటికి జడుచుకున్న రంగప్రసాదు ఆమె మాటే వేదం. ఆమె ఎంత చెప్తే అంతే, లేకపోతే గగ్గోలు పెట్టి రాచి రంపాన పెట్టేస్తుంది. ఇది భరించలేని అతను ఏమీ చేయలేక నిస్సహాయుడైపోయాడు. ఇక సత్యం డబ్బు బాగానే సంపాదించాడు. బిచ్చం పెట్టిన పాపాన పోలేదు. సత్యం భార్య శ్రీదేవి చాలా మంచి ఉత్తమ ఇల్లాలు. డబ్బు పోతే డబ్బుకు దూరం అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ బంధువులు వేరైతే బంధుత్వం దూరం అయితే తిరిగి సంపాదించుకోలేముగా అంటుంది శ్రీదేవి. ఇంత స్థితి ఉండి ఎవ్వరికీ పెట్టక తాను తినక రేపు మనం చనిపోయేటప్పుడు మన వెంట ఈ డబ్బు కాదండి వచ్చేది. బ్రతుకున్నప్పుడే అందరి బంధువులకు దూరమై రేపు మనం చచ్చి సాధించేది ఏముందండి అని అంటుంది. సత్యం భార్యను చూసి కొత్తగా నవ్వుకున్నాడు. శ్రీదేవి సత్యం పుత్రికారత్రమే సరోజ. సరోజ అంటే సత్యానికి శ్రీదేవికి చెప్పలేనంత ప్రేమ, ప్రాణం. ఆ సరోజ తమ సర్వస్వం అని అనుకుంటూ ఉంటారు. తమ కూతుర్ని ఒక పెద్ద డాక్టర్ని చేయాలని శ్రీదేవి సత్యంలో కోరిక. తన కూతురికి ఒక మంచి ఉన్నత కుటుంబంలో పుట్టిన వరుణ్ను చూసి పెళ్లి చేయాలని సత్యం ఉబలాటం. ఇక జయమ్మ మామూలు స్థితిలోనే ఉంది. భర్త హరిమూర్తి తెచ్చే 600 రూపాయలు తమ తిండికే సరిపోయేది. ఏదో చావకుండా బ్రతకకుండా మామూలుగానే జీవితం గడుస్తుంది. భార్యాభర్తల మనసులు, వాళ్ళ ఆశలు, ఆదర్శాలు అన్నీ సరిపోయాయి. అలాంటి దంపతులకు అర్జున్ కుమార్ పుట్టాడు. తాము అష్టకష్టాలు పడైనా సరే కొడుకును మాత్రం అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనే జయమ్మ హరిమూర్తుల ఆశయం. అర్జున్ కుమార్ కంటే సరోజ 5 సంవత్సరాలు చిన్నది. స్వయాన జయమ్మ అన్న కూతురు సరోజ. చక్కని పిల్ల, చాలా అందంగా ఉండేది చిన్నతనంలో. అలాగని ఇప్పుడు అందంగా లేదని కాదు, రోజా తమ ఇంటి కోడల్ని చేసుకోవాలని జయమ్మ కోరిక. భర్తకు కూడా ఇష్టమే. కానీ సత్యం తమకు సత్యం బిడ్డనివ్వాలని ఇష్టపడుతున్నాడో లేదో అని సందేహం. తల్లిదండ్రుల గారాభం వలన అర్జున్ చిన్నతనంలోనే చెడు సావాసాలకు లోనయ్యాడు. అతడికి 12/7 వచ్చేసరికి ప్యాకాట్లాడడం, సిగరెట్లు గాల్చడం, వీధిలోని అందరి మీదకి పోట్లాటాలకి వెళ్లడం, ఇంట్లోంచి పైసలు దొంగతనం చేయడం, ప్యాకాట్లో పోగొట్టడం సర్వసాధారణం అయిపోయింది. చివరికి
అతను పుస్తకాలు అమ్మి కూడా పేకాట ఆడడం వరకు వచ్చింది. ఓ రోజు అర్జున్ పుస్తకాలు లేకుండా స్కూల్కి వెళ్ళాడు. పుస్తకాలు క్రితం రోజే అమ్మేశాడు కనుక లేవు. పుస్తకాలు లేవని మాస్టారు అతన్ని అడిగాడు. అర్జున్ స్నేహితులు అతను పుస్తకాలు అమ్ముతుండగా చూసి ఆ విషయాన్ని మాస్టర్కి చెప్పారు. అది విని మాస్టర్ అర్జున్ని చితకబాదాడు. మాస్టర్ కొట్టేసరికి అతడు ఆ వృద్ధ మాస్టర్పై తిరగబడి చేయిని బలంగా పళ్ళు దిగబడేటట్టు కొరికాడు. చివరికి మాస్టర్ అతడి పేరు తీసేశాడు. ఇక నుంచి నువ్వు స్కూల్కి రావడం లేదని చెప్పాడు మాస్టర్. మరుసటి రోజు అతను 9 గంటలైనా స్కూల్కి వెళ్ళడం లేదు. అది చూసి తల్లి జయమ్మ అడిగింది, ఏం బాబు స్కూల్ టైం అయింది, రెడీ కావేమిటి? లే అంది. అర్జున్ ఏం మాట్లాడలేదు. ఏం బాబు మాట్లాడవేంటి, ఈరోజు స్కూల్ లేదా ఏమిటి? అయినా మాట్లాడలేదు. తర్వాత జయమ్మ కొడుకును బ్రతిమలాడింది. ఆలోచించి అడిగింది. చివరికి అతడు తాను స్కూల్లో 30 రూపాయలు ఫీజు కట్టాలని, అది కట్టకుండా మాస్టర్ స్కూల్కి రావద్దన్నారని అబద్ధం చెప్పాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఈ విషయం ఎందుకు చెప్పలేదని జయమ్మ కొడుకును మందలించింది. అంతేకాదు కొడుకు అవసరాలు గమనించి తన అసమర్థతకి బాధపడింది కూడా. చివరికి 30 రూపాయలు ఇచ్చి కొడుకును ముస్తాబు చేసి స్కూల్కి పంపించింది. నెమ్మదిగా స్కూల్కని చెప్పి అర్జున్ ప్యాకాట్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు ప్యాకాట్లో అతడు 30 రూపాయలు పోగొట్టుకుని ఎదుటివాడి మీద పొట్లాడసాగాడు. ఇంతలో సత్యం కారులో అటుగా వెళ్ళడం అతన్ని ప్యాకాటలో చూడడం జరిగింది. సత్యం కారు ఆపి అతన్ని తమ ఇంటికి తీసుకొచ్చాడు. అర్జున్ని గదిలో 4 బాదాడు. అయినా కోపంగా అతడు, నేను ఆడుకుంటాను పాడుకుంటాను అనడానికి నువ్వెవరు అంటూ ఎదురు తిరిగాడు. తిరిగి మళ్ళీ కొట్టాడు సత్యం. తర్వాత చెల్లెలు జయమ్మను మాస్టర్ని పిలిచాడు సత్యం. మాస్టర్ వచ్చి అంతా చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయాడు. జయమ్మ కొడుకు దుస్థితి చూసి ఏడ్చింది. హరిమూర్తికి ఏం చేయాలో పాలుపోలేదు. సత్యం మేనాల నుండి చూసి అసహించుకున్నాడు. శ్రీదేవి అల్లుడి పరిస్థితి వదిన జయమ్మను చూసి బాధపడింది. హరిమూర్తి కొడుకుని తన ఇంటికి తీసుకొని వచ్చాడు. కొడుకుని గదిలో వేసి బెల్ట్ తీసుకుని ఒళ్ళంతా కొట్టిన చోట కొట్టకుండా ఒళ్ళంతా రక్తం గారేటట్టు కొట్టాడు. ఇక నుండి ఏ తప్పు చెయ్యన్నా అని అర్జున్ గీ పెట్టినా వదల్లేదు. ఒళ్ళంతా రక్తమయం చేశాడు. జయమ్మ గది అవతల నుంచుని, వద్దండి కొట్టకండి, నేను వాడికి నచ్చ చెప్తానండి, ఇక నుండి ఏ తప్పు చేయొద్దని చెప్తానండి అని ఎంత అరిచినా వదల్లేదు. చివరికి బాగా కొట్టి కొడుకును వదిలేశాడు. తర్వాత కొడుకు జ్వరం వచ్చింది. జయమ్మ భర్తను పట్టుకొని, చిన్న పిల్లాడు తెలియక తప్పు చేశాడు, ఏదైనా తప్పు చేస్తే మనం వాడికి నచ్చ చెప్పాలి సరిదిద్దాలే, కానీ మనమే అలా జ్వరం వచ్చేటట్టు కొట్టి తప్పు చెయ్యొద్దండి, నడక నేర్చుకునే అబ్బాయి నడుస్తూ నడుస్తూ కింద పడిపోతాడు, అది చూసి మనం ఆ అబ్బాయిని కొడతామా? లేదు కదా, సరిగ్గా నడిచేటట్టు చేస్తాం. అంతేగాని ఇలా పట్టు కొడతారేంటండి, అయినా మీకు వాడంటే అసహ్యం, మీరు మనుషులు కాదు రాక్షసులు, రేపు వాడికి జరగకూడనిది ఏదైనా జరిగితే ఎలాగండి, అయినా వాడు పోతే మీకే హాయిగా ఉంటారు అని ఏడుస్తూ అంది. జయ, అర్జున్ నీకే కొడుకు కాదు, వాడు నాకు కొడుకే, వాడు బాగుపడితే నీవెంత సంతోషిస్తావో నేను కూడా అంతే సంతోషిస్తాను. తండ్రిగా వాడు చెడిపోతున్నాడంటే ఎవరికా చెడ్డ పేరు? మనకి. మనకి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, అయినా వాడు రేపు భవిష్యత్తులో గౌరవంగా బ్రతకగలడా? లేదు. తండ్రిగా వాడు చెడిపోతుంటే వాడిని సరైన దారిలో పెట్టడం నా బాధ్యత కాదు, అయినా నేను వాడిని ఎందుకు కొట్టాను? ఈ 12 సంవత్సరాలు ఏ నాడైనా పల్లెత్తు మాట అన్నాన్న, ఓ చిన్న దెబ్బగాని వాడిని కొట్టలేదు కదా. వాడు నా కొడుకు జయ్య, నా కొడుకు, చివరి మాటలు ఏడుపుని బెగబట్టినట్టుగా అన్నాడు. ఆ మాటలకి జయమ్మ కోపం అంతా పోయింది. భర్త మీద అంతులేని గౌరవం ప్రేమ పుట్టుకొచ్చాయి. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అనరాని మాటలు అని మీ మనసుని క్షోభ పెట్టాను, నన్ను మన్నించండి అంటూ జయమ్మ హరిమూర్తి ఎదలో ఒదిగిపోయింది. లేదు జయ లేదు, కన్న తల్లిగా నీవు బాధపడడంలో తప్పేం లేదు, కన్న కడుపు తీపి మమకారాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? వెళ్ళు వాడిని చూడు అంటూ భార్యను లాలించి కొడుకు దగ్గరికి పంపించాడు హరిమూర్తి. మనవడికి జ్వరం వస్తోందని తెలిసి ఆ జయమ్మ తల్లి అనంతమ్మ హైదరాబాద్ నుండి వచ్చింది. అంతా విని వాపోయింది అనంతమ్మ.
పక్షం రోజులకు గానీ అర్జున్ జ్వరం తగ్గలేదు. తర్వాత హరిమూర్తి మాస్టర్ని బ్రతిమలాడి ఎలాగో అలా నచ్చజెప్పి మళ్ళీ అతన్ని స్కూల్కి పంపించాడు. తర్వాత అర్జున్ ఏ దురలవాట్లకు లోను కాలేదు, బుద్ధిగా చదువుకోసాగాడు. అంతేకాదు రోజు సత్యం మామ ఇంటికి వెళ్తాడు. శ్రీదేవికి అర్జున్ అంటే ఎంతో ప్రేమ. అల్లుళ్ళు వచ్చిన ఈ మార్పుకి ఎంతో ఆనందపడింది. శ్రీదేవి అతడికి రోజానిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా శ్రీదేవి మెదడుకు రాకపోలేదు. కానీ భర్త ఇష్టపడడు అనే సందేహంతో ఉండిపోయింది. అనంతమ్మ ప్రస్తుతం పెద్ద కొడుకు సత్యం దగ్గరే ఉండసాగింది. ముద్దు ముద్దుగా కనిపించే మురిపాలు చిలికే మనవడు మనవరాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అనంతమ్మకి చెప్పలేని ఆనందంగానూ కనుల విందుగానూ ఉంది. అందమైన మనవడు, మరింత అందం, రెట్టింపు గుణవంతురాలు అయిన మనవరాలు, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచన అనంతమ్మకి తట్టింది. వృద్ధాప్యంలో పెద్దలకు తమ మనవలు మనవరాళ్ళు మీదున్న ప్రేమ మరెవ్వరి మీద ఉండదేమో. అందుకు నిదర్శనం అనంతమ్మ ప్రేమే. అర్జున్ రోజా పెళ్లి విషయం ఒకసారి సత్యం ముందుకు తెచ్చింది. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? రోజా అని అర్జున్ గాడికి ఇవ్వడమేమిటి? నాకు అల్లుడయ్యే అర్హత ఒక్కటైనా ఉందా? నా కూతుర్ని ఒక పెద్ద జడ్జి భార్యగా చేస్తాను, అలాంటి వాడికే నా కూతుర్ని ఇస్తాను. అంతేగాని ఇంత చిన్న వయసులో వీడికి నా కూతుర్ని ఇవ్వడమేమిటి? వాడిని నా అల్లుడిగా ఈ జన్మలో చేసుకోను. అంతే, మళ్ళీ ఈసారి ఈ ప్రస్తావన నా ముందు దేకు, తల్లితో గట్టిగా అన్నాడు. మళ్ళీసారి ఏమిట్రా, లక్షసార్లు తెస్తాను. అయినా వాడికి మామ అయ్యే అర్హత నీకు లేదేమో, కానీ వాడికి నీకు అల్లుడయ్యే అర్హత లేదా? అయినా వాడికేం లోటురా, అందం లేదా, చదువు లేదా, సంస్కారం లేదా, వాడికేం తక్కువై నీ కూతుర్ని ఇవ్వనంటున్నావు? సరే, చిన్న వయసు అంటే ఒప్పుకుంటాను, కానీ వాడికి ఇవ్వనంటే మాత్రం నేను ఒప్పుకోను. జడ్జిగారి భార్యను చేస్తాట, జడ్జిగారి భార్యను, సిగ్గు లేకపోతే సరి. వాడు మేనల్లుడు, స్వయాన చెల్లెలు కొడుకు, అంతకంటే నీకు ఎక్కువేం కావాలరా? ఇంట్లో పిల్లాన్ని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నామన్నమాట, గట్టిగా అడిగింది తల్లి అనంతమ్మ. వాడికేం తక్కువ నీకు తెలియదు, మొన్నటి వరకు వాడు చేసిన వెధ పనులు నీకు తెలియదు. అలాంటి వాడికి నా బిడ్డనివ్వడమా కల్లో మాట. వాడు నా కూతురు కాలి గోరుకి కూడా సరితూగగలడా? డామెట్ అమ్మా, చివరిసారిగా చెప్తున్నాను, మళ్ళీ ఈసారి ఈ ప్రస్తావన నా ముందుకు తెచ్చావా? నేను సహించను. అయినా నా కూతురు నా ఇష్టం, మధ్య నువ్వెవరు? ఏడు సేవలే, నీ కూతురు నీ ఇష్టమా? అది నీ కూతురైతే నాకు మనవరాలు కాదా? రోజా మీద నీకెంత అధికారం ఉందో నాకు కూడా అంతే అధికారం ఉంది. ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను. చూస్తే చూద్దూ గాని, ముందు రేపు హైదరాబాద్ వెళ్ళిపో, నువ్వు ఉంటే నేను బ్రతకలేను, నా ప్రాణాలు తినేస్తున్నావు అంటూ చిరాగ్గా బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు మీద అనంతమ్మకి మొట్టమొదటిసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఈ విధంగా నెల రోజుల నుంచి తల్లి కొడుకుల మధ్య పొగ రాజుకుంటూనే ఉంది. అనంతమ్మ ఎంత మొండిగా ఉందో, సత్యం కూడా అంతకంటే రెట్టింపు మొండిగా మారాడు. ఇక చివరిసారిగా చెప్పాడు అనంతమ్మకి, అమ్మా, నాకు కావాల్సింది చెల్లెలు కొడుకు, అక్క కొడుకు అని కాదు. నా కూతుర్ని చేసుకోబోయేవాడికి డబ్బుండాలి, అది లేనివాడికి నా ప్రాణమైనా ఇస్తాను కానీ నా కూతుర్ని మాత్రం ఇవ్వను. అమ్మా, ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు కావాలి, కానీ బాంధవ్యం కాదు. నీకంతగా ఇష్టమైతే రేపు ప్రసాద్కి బిడ్డ పుడితే అర్జున్ గాడికి ఇవ్వు, అంతేగాని నా కూతురు వెంటపడకు అని చెప్పేశాడు. అసలు విషయం బోధపడింది అనంతమ్మకు. ఇక వీడు ఎంత చెప్పినా లాభం లేదు అని అనుకుంది అనంతమ్మ. రోజాను అర్జున్కే ఇవ్వాలని తన మనసులో ఎంతో కోరుకుంది, కానీ ఆ సత్యంగాడు ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో పాల్పోలేదు అనంతమ్మకి. బాగా 2 రోజులు ఆలోచించింది అనంతమ్మ. చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ విషయమే కూతురు జయమ్మకి, కోడలు శ్రీదేవికి చెప్పింది. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. కాకపోతే ముందు కొంత భయపడ్డారు, ఆ తర్వాత మొండి ధైర్యం చేసుకున్నారు. అనంతమ్మ తిరుపతి వెళ్ళాలని ఎన్నో రోజులుగా అంటున్న విషయం కొడుకు సత్యానికి తెలుసు. ఈ విషయం చెప్పి తిరుపతికి అర్జున్ని రోజాన్ని తీసుకెళ్ళి గుట్ట మీద దేవుడి సన్నిధానంలో ఆ 3 ముళ్ళు వేయించేస్తే ముందు సత్యం కోపగించుకున్నా ఆ తర్వాత ఏమీ అనడు అని నిర్ణయించుకుంది. ఈ విషయమే అనంతమ్మ ఒకనాడు కొడుకుతో, ఒరే సత్యం,
నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక్కదే అన్నే వెళ్ళాలంటే నాకు సరిగ్గా తెలియదు. అందుకే కోడలు శ్రీదేవిని జయని రోజాని తీసుకువెళ్తా అంది. అలాగే వెళ్ళిరా. కానీ శ్రీదేవి ఎందుకు? పైగా రోజా కూడా సందేహంగా అన్నాడు. అదేమంట్రా, దేవుడి దగ్గరికి వెళ్తుంటే అపశకునం పక్షిలాగా రోజా ఎందుకు, శ్రీదేవి ఎందుకని గట్టిగా అంది. సరే సరే, బుద్ధి తక్కువే అన్నాను కానీ వెళ్ళిరండి అంటూ వెళ్ళిపోయాడు. తర్వాత అనంతమ్మ మంచి రోజు చూసుకుని కోడల్ని కూతుర్ని అర్జున్ని రోజాని తీసుకుని తిరుపతి బయలుదేరింది. నెమ్మదిగా తిరుపతి చేరుకుని ఆ ఏడు కొండలవాడి సాన్నిధ్యంలో అర్జున్ చేత రోజా మెడలో మూడు ముళ్ళు వేయించింది. అర్జున్ రోజా మెడలో తాళి కట్టేటప్పుడు ఫోటో కూడా తీయించింది. ఇక తర్వాత నెమ్మదిగా అన్నీ చూసి వారం రోజుల తర్వాత వచ్చారు. అనంతమ్మ మనవరాలకి రోజా నాన్నకు కానీ ఎవరికైనా కానీ తాళి చూపించకే, చూపిస్తే కళ్ళు పోతాయి, ముఖ్యంగా నాన్నకు చూపించొద్దమ్మా, చూస్తే నాన్న కొడతాడు, ఎప్పుడు జాకెట్లో వేసుకో ఆ మంగళసూత్రాన్ని, తాడు కూడా బయట కనిపించనీయకే, ఇక నుండి ఎవరితో ఎక్కువగా మాట్లాడుకు, ఎక్కువగా బావ అర్జున్తో కలిసి తిరుగు, ఎప్పుడు చదువుకుంటూ ఇంట్లో కూర్చో, నీకేదైనా తెలియకపోతే బావని అడిగి తెలుసుకో అంటూ తను చెప్పే జాగ్రత్తలన్నీ చెప్పింది. ఆ తర్వాత అనంతమ్మ అర్జున్కు కూడా కాస్త చెప్పింది. అర్జున్కు భార్య అంటే ఏమిటో పూర్తిగా తెలియకపోయినా కాస్త తెలుసు. అయినా అమ్మమ్మ చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నాడు. ఎందుకైనా మంచిదని అనంతమ్మ రెండు బంగారు లాకెట్లు చేయించి మనవడి మెళ్ళలో ఒక లాకెట్టు, మనవరాలి మెళ్ళలో ఒక లాకెట్టు వేయించింది. అర్జున్ మెళ్ళలోని లాకెట్లో రోజా ఫోటో, రోజా మెళ్ళలోని లాకెట్లో అర్జున్ ఫోటో అమర్చింది. ఫోటో మీదుగా ఏదో శివుడి బొమ్మ ఉన్నట్టుగా అమర్చింది. అప్పటికే అర్జున్ పెళ్లి ఫోటో విషయం తెలుసు, కానీ రోజాకి ఇదంతా ఏదో విచిత్రంగా అనిపించింది. అయినా అది ఏదో ఆశ్చర్యంగా ఎంతగా అనిపించింది. ఆ విధంగా అర్జున్ రోజాల పెళ్ళి జరిగింది. అర్జున్ స్కూల్కి వెళ్తున్నాడు, రోజా కూడా స్కూల్కి వెళ్తోంది. అనంతమ్మ హైదరాబాద్ వెళ్ళిపోయింది. రెండు నెలలు గడిచింది. ఓనాడు హరిమూర్తి అప్స్టైర్ దిగుతుండగా కాలు జారి కింద పడ్డాడు. కడుపులో బలంగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో జాయిన్ చేశారు హరిమూర్తిని. డాక్టర్ అతను బ్రతుకుతాడో లేక చనిపోతాడో ఎటూ నిర్ణయించలేని పరిస్థితికి వచ్చింది. ఎలాగో అతి కష్టం మీద డాక్టర్లు అతడిని 20 రోజులు బ్రతికించారు. కానీ ఆ తర్వాత అతడిని బ్రతికివ్వడం డాక్టర్లకు అసాధ్యమైంది. చివరిగా అతడి భార్య కొడుకుని వదిలి జీవితానికి రాజీనామా చేసేశాడు. తర్వాత చెల్లెలు ఏడుపు చూడలేక సత్యం భార్య శ్రీదేవి సలహాతో జయమ్మను అర్జున్ని తనింటికే తీసుకొని వచ్చాడు. జయమ్మ అయిన వాళ్ళింట్లో కష్టాల్ని అనుభవించడం అభిమానంగా దోచింది. అయినా కొడుకు కోసం ఉండక తప్పలేదు జయమ్మకు. ఒకరోజు శ్రీదేవి రోజాకు గౌన్ వేస్తోంది. ఇంతలో అటుగా సత్యం వచ్చాడు. అప్రయత్నంగా రోజా మెడలో వేలాడుతున్న తాళిని చూశాడు. సత్యానికి తను నిల్చున్న చోట భూమి కుంగిపోతున్నట్టుగా, తన గుండెని ఎవరో సూలాలతో పొడుస్తున్నట్టుగా ఉంది. 1000 పిడుగులు ఒకేసారి తల మీద పడ్డట్టుగా అనిపించింది. దేవి, ఏమిటిది అంటూ రోజా మెడలోని తాళిని భార్యకు చూపిస్తూ అరిచాడు. ఆ అరుపులో కోటి సింహ గర్జనలు ఉన్నాయి. అది అది మరి అర్జున్ది తత్తరపడుతూ భయంతో ఆందోళన వల్ల చెప్పలేకపోయింది. చెప్పమంటుంటే నీకే అంటూ శ్రీదేవి చెంప చెళ్ళు మనిపించాడు. ఒక్కసారే శ్రీదేవి కళ్ళ ముందు పంచరంగులు కదిలాయి. ఏడుస్తూనే ఉంది కానీ ఏమీ మాట్లాడలేదు. ఎందుకు ఆ ఏడుపు? రోజా మెళ్ళలో ఈ తాళి ఎవరు కట్టారు? ఎందుకొచ్చింది? ఎప్పుడు కట్టారు? అది అది అర్జున్ చేత మీ అమ్మగారు కట్టించారు, ఎలాగో చెప్పేసింది. ఓసి ముసలి పీనుగా, ఎంత పని చేశావే రాక్షసి, నీ పంత నెరవేర్చుకున్నావన్నమాట అంటూ కసిగా తాళిని తెంచేశాడు. తాళి ఎవరు? నా బిడ్డ మెళ్ళలో కట్టే మగాడు కసిగా అనుకున్నాడు. పవిత్రమైన మంగళసూత్రాన్ని ఏడుకొండల వాడి ముందు అగ్ని సాక్షిగా కట్టిన తాళిని త్రెంచడం అపచారం, అపవిత్రమండి అంటూ అతడి చేతుల్లోని తాళిని లాక్కుంది శ్రీదేవి. పవిత్రమైన తాళిట, తాళి తాళి పవిత్రమైందా? కాదు, ఎప్పటికీ పవిత్రమైంది కాదు. బంధం పవిత్రమైనదే, ఆ బంధం మనసుకి మనస్తో వేస్తుందే. కానీ ఇలా తాళ్ళు గుళ్ళు గోపురాల ముందు కడితే బంధమైతే ఇలా తండ్రి చెల్లి తల్లి ఉండరు, అందరూ భార్యలే.
అందరూ భర్తలే. మనసులో మనసు వేసిన బంధాన్ని బాహ్య ప్రపంచం చూడలేదు గనక ఈ తాళ్ళు మంగళసూత్రాలు అంటూ పుట్టుకొచ్చాయి. కానీ అసలు మనసే బంధం వేయకపోతే ఈ తాళ్ళు ఎందుకే పిచ్చిదానా? కోపంగా అసహ్యంగా గట్టిగా అన్నాడు. ఈ చప్పుడుకు లోపల చదువుకుంటున్న అర్జున్ డ్రాయింగ్ రూమ్లో ఉన్న జయమ్మ బయటకొచ్చారు. అయిపోయిన దానికి ఎందుకండి, శ్రీదేవి అంది. అందుకేనే అయిపోయింది గనకే బాధ, అయినా నా బిడ్డకు పెళ్లి కాలేదు కానట్లే అంటూ తాళిని అట్టుకేసి విసిరిగొట్టాడు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది జయమ్మ. సత్యం అర్జున్ని చూస్తూ, వేధవా, వేలడు లేవు వేధవ్వి, నీకు నా కూతురు మెళ్ళో తాళి గట్టేంత మొగాడు అయ్యావన్నమాట. రాస్కెల్, నువ్వో వెధవి దుర్మార్గుడివి కనుకనే ముందు ముందు నీ అఘాయిత్యాలను చూడలేకే నీ తండ్రి చచ్చాడు. డబ్బు పేకాడి ఖర్చు పెట్టడం కాదురా ఫూల్, సంపాదించాలరా. మగాడివైతే డబ్బు డబ్బు సంపాదించు, అప్పుడు నా అల్లుడివి. అంతేగాని పూటకి లేక మా మీద ఆధారపడ్డ చవటవి, నువ్వు మాకు అల్లుడివా? కోపంగా అన్నాడు. ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఒక్క రోజా అర్జున్ తప్పించి అందరూ ఏడుస్తున్నారు. రోజాకి ఇదంతా ఏమిటో తెలియడమే లేదు. తండ్రి ఎందుకంత కోపంగా ఉన్నాడో కూడా బోధ పడడం లేదు. అర్జున్కు అభిమానం అంతకంతకు, రెట్టింపు కోపం. తన తప్పు ఏం లేదు, అయినా సత్యం తనని ఎంతంత మాట్లాడినాడు. మగాడివైతే డబ్బు సంపాదించు, మగాడివైతే డబ్బు సంపాదించు. ఆ మాట అతని చెవుల్లో మారుమ్రోగింది. ఇంత మాట పడి నేను ఇంట్లో ఉండాలా? నో, నేను ఇక్కడ ఉండలేను అని అనుకున్నాడు అర్జున్. వచ్చే ఎపిసోడ్లో ఆ అర్జునేతనా, ఆ రోజయ్యా ఈ అమ్మాయేనా లేక వేరే అమ్మాయా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మరి ఎక్కువ లైక్లు ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.